Monday Vesavilo Varshalu Telugu Rashtralanu Ukkiribikkiri Chestunnayi. Konni Rojulaga Telanganalo Varshalu Bhibatsam Srushtiste Tajaga Uttara Kostanu Varsham Ichikottindi. Pelugallaku Mannu Minnu Ekamayindi. Itivala Kurisina Varshalaku Jarigina Nashtam Nunchi Telukokamundey Marosari Annadata Asalapai Penugalulu Vanalu Vechukopaddayi. Rajamadrini Penu Cheekati Kammesindi. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రాజమండ్రి పరిసర ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికాయి. నగరంలోని పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భూమి కొట్టుకుపోతోందా అన్నట్లు వీచిన గాలులకు చెట్లు విరిగి రోడ్ల మీద పంటల మీద అడ్డదిడ్డంగా పడిపోయాయి. గంటల తరబడి కురిసిన భారీ వర్షానికి చేతుకొచ్చిన పంటలు నీట మునిగాయి. పెనుగాలుల తాకిడికి కొబ్బరి చెట్లు కుదేలయ్యాయి. గట్టి గాలికే వణికిపోయి అరటి తోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కరెంటు తీగలు తెగిపడడంతో రాజమండ్రి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షానికి కాకినాడ రాజమండ్రి రహదారిపై పెద్ద పెద్ద చెట్లు విరిగిపడి రంగంపేట వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తూర్పు గోదావరి జిల్లాలో వర్ష బీభత్సం ఇలా ఉంటే విశాఖలో ఉరుములు పిడుగుల రూపంలో ప్రకృతి కర్చించింది. పిడుగులకు పొలంలో పనిచేస్తున్న నలుగురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో 4 సెంటీమీటర్ల వర్షం పడగా విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కోస్తా తీరం వెంబడి అక్కడక్కడా చిన్నపాటి చినుకులు కురిశాయి. ఇక తెలంగాణలోని కొత్తగూడెంలో 4.5 సెంటీమీటర్లు, పాల్వంచలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్, వరంగల్ జిల్లాలోనూ చెదురుమదురు వర్షాలు కురిశాయి. 3 రోజుల కిందటి వరకు కురిసిన వర్షాలతో కుదేలై ఉన్న రైతులకు తాజాగా పెనుగాలులతో కురిసిన వానలు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. Now a short break, this is called NTV.